నమస్తే అండి ఐపీఎల్ రివ్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి వీడియో కూడా పెట్టేశాము ఇంతకుముందు కాకపోతే ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిస్ రికార్డ్ అనేది అవ్వలేదు నేనేమో చాలా ఎగ్జైట్మెంట్తో చాలా ఎమోషన్తో నేను మాట్లాడాను ఆ వాయిస్ అది రికార్డ్ కాలేదు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ చేంజెస్ చేస్తున్నాము అందులో భాగంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి అంతే మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్తో అంతే ఎమోషన్తో చెప్తానో లేదో తెలియదు కానీ బట్ స్టిల్ చెప్తాను విశ్లేషణ మ్యాచ్ అండి కోల్కట్టా ఆర్సీబీ మ్యాచ్ మామూలు మామూలు మ్యాచ్ కాదు ఎందుకంటే ఐపీఎల్ అనేది ఐపీఎల్ ఏంటి అసలు క్రికెట్ అనేది బ్యాట్స్మెన్ గేమ్ లాగా మారిపోయినటువంటి రోజులు ఇవి ఎప్పుడైనా సరే ఒక బౌలర్ అద్భుతంగా బౌలింగ్ వేసాడు అంటే అప్రిషియేట్ చేయడం కాదు కదా నెత్తిన పెట్టుకునేటటువంటి రోజులు ఇవి ఎంతసేపు బ్యాట్స్మెను బౌండరీసు సిక్సులు దాని గురించే మాట్లాడుతూ ఉంటాం పిన్ హిట్టింగ్ ముఖ్యంగా ఐపీఎల్ అంటే బౌలింగ్లో దడ పుట్టిస్తున్నటువంటి బౌలర్స్ అద్భుతమైనటువంటి బౌలర్స్ కొద్దిమంది ఉన్నారు ఆర్సీబీలో మనం ప్రత్యేకంగా ఈరోజు బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి మహమ్మద్ సిరాజ్ గురించి మనం మాట్లాడుకోవాలి మామూలు మామూలుగా ఎప్పుడైనా సరే మా ఐపీఎల్ విశ్లేషణలు మీరు తీసుకొని చూస్తే ఒక ఫార్మాట్ ఉంటుంది మొట్టమొదటగా మేము ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి విశ్లేషిస్తాం బ్యాటింగ్ ఆ తర్వాత చేజింగ్ చేసినటువంటి వాళ్ళ బ్యాటింగ్ గురించి విశ్లేషించి ఆ చేసింగ్లో బౌలింగ్ ఎలా పడింది అని చెప్పి విశ్లేషించి ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ బౌలింగ్ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా విశ్లేషణ ఇచ్చుకుంటూ వెళ్తుంటాం కానీ ఈరోజు ఏంటంటే పరిస్థితి ప్రత్యేకంగా మహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది అయితే మహమ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుతూ కల్కట్టా బ్యాటింగ్ గురించి కూడా మాట్లాడేద్దాం రెండు ఒకటేసారి అయిపోతాయి మహమ్మద్ సిరాజ్ బాల్ ఇచ్చి బౌలింగ్ ఏవయా అంటే బౌలింగ్ వేయకుండా తూటాలు పేల్చాడు మామూలు అవుట్ స్వింగర్స్ కాదు నాకైతే మెగ్రాత్ గుర్తొచ్చాడు కొన్ని అవుట్ స్వింగర్స్ చూస్తూ ఉంటాయి అవుట్ స్వింగర్స్తో దడ పుట్టిచ్చాడు సిరాజ్ అసలు సిరాజ్ ఇలా బౌలింగ్ వేస్తాడని చెప్పి బహుశా ఎవరు ఊహించుండరు అంతకుముందు ఒక మ్యాచ్లో అండి ఫార్టీ ఫోర్ రన్స్ ఇచ్చాడు మూడు ఓవర్స్ వేసి కోహ్లీ దండం పెట్టి మరీ పక్కన కూర్చోబెట్టాడు షాబాజ్ వచ్చి వేస్తూ ఉన్నాడు బౌలింగ్ ఆర్సీబీలో చూస్తున్నాం షాబాజ్ని పక్కకు పెట్టేసి సిరాజ్ని తీసుకున్నాడు ఈ మ్యాచ్లో కోహ్లీ అది ఆశ్చర్యం అదరోగొట్టాడు సిరాజ్ అదరగొట్టాడు అనే పదం చాలా చాలా చిన్న పదం ఐపీఎల్లో అండి రెండు మేడిన్ ఓవర్స్ వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు మొత్తం నాలుగు ఓవర్స్ ఫుల్ స్పెల్ బౌలింగ్ వేశాడు ఇచ్చిందేమో ఎనిమిది రన్స్ అది కూడా సింగిల్ డిజిట్ ఒక ఫోర్ ఇవ్వలేదు ఒక సిక్స్ ఇవ్వలేదు ఒక వైడ్ వేయలేదు ఒక నోబ్ వేయలేదు రెండు మేయిడిన్స్ వేశాడు మూడు అత్యంత కీలకమైనటువంటి వికెట్స్ తీశాడు ఆ తీసినటువంటి మూడు వికెట్స్ కూడా లో ఎండింగ్లో ఉన్నటువంటి ఆ వికెట్స్ కాదు బౌలర్స్ వికెట్స్ కాదు తీసింది టాప్ ఆర్డర్ని కుప్ప కూల్చడంలో మహమ్మద్ సిరాజ్ అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఆర్సీబీకి ఒక తురుపు ముక్క దొరికాడు ఆల్రెడీ మనం ఆర్సీబీ మ్యాచ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంటే గెలిచిన మ్యాచ్ అయినా ఓడిన మ్యాచ్ అయినా ఏ మ్యాచ్ అయినా సరే మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా మనము ముఖ్యంగా టీమిక్స్చర్ ఛానల్లో వాషింగ్టన్ సుందర్ గురించి మాట్లాడుతున్నాం అదరగొట్టే బౌలింగ్ వేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్ కన్సిస్టెన్సీ తప్పడం లేదు ఈ మ్యాచ్లో వేశాడు ఈ మ్యాచ్లో బాగా వెయ్యలేదు అనేది ఏం లేదు ప్రతి మ్యాచ్లో కూడా అండి ఆర్సీబీ వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ తీసుకొని చూసినా కానీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ అంత అద్భుతంగా ఉంది ఒక తురుపు ముఖ దొరికాడు వాషింగ్టన్ సుందర్తో పాటు ఇప్పుడు మరొక తురుపు ముఖ దొరికాడు మహమ్మద్ సిరాజ్ అది ఆర్సీబీ చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలా మహమ్మద్ సిరాజ్ పడినటువంటి కష్టం అని చెప్పాలా ఇక ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి కోల్కట్టా బ్యాటింగ్ మొట్టమొదటిగా తీసుకొని చూస్తే ఓపెనర్స్ అండి ఇద్దరు ఓపెనర్స్ను చాలా వేగంగా ఇంటికి పంపించారు అంటే పెవిలియన్కి పంపించారు సైనీ బౌలింగ్లో మారిస్ క్యాచ్ పట్టాడు గిల్ అవుట్ అయ్యాడు ఒకటే రన్ అలాగే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ స్వింగర్ అండి డివిలర్స్ క్యాచ్ పట్టాడు త్రిపాఠి క్యాచ్ త్రిపాఠీ ఓపెనర్ ఒకటే రన్ కొట్టాడు అంటే కోల్కట్టాలో ఇద్దరు ఓపెనర్స్ దాదాపు రెండు ఓవర్స్ ఆడారు అంటే లెవెన్ బాల్స్ అనుకోండి ఆడారు చిరొక రన్ కొట్టారు అంటే రెండు ఓవర్స్ తినేసేసి ఒక్కొక్క రన్ను కొట్టి ఓపెనర్స్ అవుట్ అయ్యారంటే అంత తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడారు ఇద్దరు ఓపెనర్సు రెండు ఓవర్స్ అంటే ఇక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఊహించండి కొలకట్టాది అయిపోయింది అక్కడే మ్యాటర్ కేల్ ఖతం దుకాణం బంద్ సరే కానిలే వన్ డౌన్ ఆయన ఏమైనా చేస్తాడా అని చెప్పి అనుకుంటే వన్ డౌన్ రానా వచ్చాడండి వచ్చి రాగానే మహమ్మద్ సిరాజు నిప్పులు చెరిగే బంతి బోల్డ్ రానా అది కూడా గోల్డెన్ డక్ వెళ్ళిపోయాడు ఇక చూడండి ప్రెజర్ ఎలా పెరిగిందో ఆ తర్వాత బ్యాంటన్ బ్యాంటన్కి కూడా అండి డివీలర్స్ పట్టినటువంటి క్యాచ్ హౌట్ స్వింగర్ ఎంత అద్భుతమైన బాల్ అంటే మహమ్మద్ సిరాజ్ చేసింది టెన్ రన్స్ కొట్టాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చినటువంటి కార్తీక్ అనుకుంటే లేదు నాలుగు రన్స్ కొట్టాడు అవుట్ అయ్యాడు అయిపోయింది టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ పని అయిపోయింది ఇక మిడిల్ ఆర్డర్లో మిగిలిన ఒకే ఒక్కడు ఎవరయ్యా అంటే మార్గాన్ ఆ మార్గాన్ కాస్త నిలబడి ఆఫ్కోర్స్ స్ట్రైక్ రేట్ ఎలాగో ఇంకా మనం ఎక్కువ ఊహించొద్దు మొత్తం కుప్పగూలిపోయింది కాబట్టి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి ఇద్దరు కుప్పగూలారు కాబట్టి మార్గాన్ కింద మీద పడి మొత్తానికి థర్టీ రన్స్ కొట్టాడు చాలా కష్టపడ్డాడు మార్గాన్ మూడు ఫోర్స్ ఒక సిక్స్ అది కూడా ఎయిటీ ఎయిట్ స్ట్రైక్ రేట్తో ఆడాడు చాలా తక్కువ స్ట్రైక్ రేట్ అది ఇక తప్పదు మార్గాన్ ఆ మాత్రం థర్టీ రన్స్ కొట్టాడు కాబట్టి స్కోర్ బోర్డు మీద కాస్త కూస్తో స్కోర్ కనిపిస్తోంది లేకపోతే కొల్కటా పరిస్థితి మరీ మరీ దారుణంగా ఉండేదండి చాలా దారుణంగా ఉండేది మార్గాంతో పాటు ఇంకా ఫర్గ్యూసన్ ఒక నైన్టీన్ రన్స్ అకుల్దీప్ యాదవ్ ఒక ట్వెల్వ్ రన్స్ ఇద్దరు యాడ్ చేశారు దాంతో కాస్త మెరుగైనటువంటి స్కోర్ చేరుకుంది ఇక కమిన్స్ అయితే ఏం చేస్తాడండి టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడాడు పాపం సెవెంటీన్ బాల్స్ ఆడాడు ట్వంటీ త్రీ స్ట్రైక్ రేటు ఫోర్ రన్స్ కొట్టాడు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము సో కోల్కట్టాలో ఎయిటీ ఫోర్ రన్స్కి ఎయిటీ ఎయిట్ వికెట్స్ పోగొట్టుకొని ట్వంటీ ఓవర్స్ ఆడారు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా చిట్ట చివరికి వచ్చే వరకు ఇక వికెట్స్ అన్న ఆల్అవుట్ కాకుండా కాస్త పరువు కాపాడుకుందాము అని చెప్పి ఆపారంతే వికెట్ అది కొల్కట్టాలో చిట్ట చివరి నాలుగైదు ఓవర్స్ చూస్తే మనకు కనిపించింది ఇక బౌలింగ్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నారని చెప్పి ఎవరేమనుకోద్దు ఎందుకంటే అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అండి ఇది మహమ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్స్ రెండు మేడిన్స్ కేవలం ఎయిట్ రన్స్ ఇచ్చి టూ ఎకనోమీతో బౌలింగ్ చేసి మూడు కీలకమైనటువంటి వికెట్స్ తీసి ఒక ఫోర్ ఒక సిక్స్ ఒక వైడ్ ఒక నో వేయకుండా వేసాడంటే సామాన్యమైనటువంటి బౌలింగ్ కాదు అది మహమ్మద్ సిరాజ్తో పాటు వాషింగ్టన్ సుందర్ అతనేం తక్కువ కాదు మహమ్మద్ సిరాజ్ ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ వేసే వరకు మనకు ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ది కనిపించట్లేదు కానీ నాలుగు ఓవర్స్ ఫుల్ స్పెల్ వేసాడండి వాషింగ్టన్ సుందర్ ఒక మేడిన్ వేశాడు కేవలం ఫోర్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు త్రీ పాయింట్ ఫైవ్ ఎకనామీతో బౌలింగ్ వేశాడు ఒకే ఒక ఫోర్ ఇచ్చాడు అనుకోండి ఇక చాహల్ అద్భుతంగా బౌలింగ్ వేసాడు చాహల్ ఎప్పుడు అద్భుతంగా వేస్తాడో ఎప్పుడు అద్భుతంగా వేయడో తెలియదు ఒక మ్యాచ్లోనేమో అద్భుతంగా వేస్తాడు ఒక మ్యాచ్లో ఏమో చితక్క టాస్తుంటారు కుస్తుంటారు బౌలింగ్ని ఈ మ్యాచ్లో ఫోర్ ఓవర్స్ వేసి ఫిఫ్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు టూ వికెట్స్ తీశాడు చాహల్ పదమూడు పదమూడు అంటున్నాను పదిహేను రన్స్ ఇచ్చాడు అయితే చాహల్ ఇలా వేయడానికి కారణం ఏంటి అని అంటే ఇద్దరండి వాషింగ్టన్ సుందర్ అలాగే మహమ్మద్ సిరాజ్ ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సిరాజ్ చేసినటువంటి ఆ బౌలింగ్ దెబ్బకు అప్పటికే కొలకట్టా దడబుట్టింది వాళ్ళందరికీ ఇక ఆ తర్వాత పూర్తిగా డిఫెన్స్లో పడిపోయి ఆడడం మొదలెట్టారు దానివల్ల ఆ తర్వాత బౌలింగ్ చేసినటువంటి ఆర్సీబీ బౌలర్స్ కూడా తక్కువ గణాంకాలను ఎకానమీని నమోదు చేయగలిగే అవకాశం దక్కింది అది అత్యంత కీలకమైనటువంటి విషయము దీనికన్నిటికీ పునాది ఎవరంటే మహమ్మద్ సిరాజ్ అని చెప్పక తప్పదు ఇక ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ఇంక ఈరోజు మనం ఏం మాట్లాడుకోవాలండి క్రితం మ్యాచ్లో మనం మాట్లాడాం ఏబీడీ విలియర్స్ చేజింగ్లో దడబుట్టిచ్చాడు మామూలు మామూలు దడ కాదు ఎయిట్ బాల్స్లో మొత్తం మ్యాచ్ మొత్తం మార్చి పారేసి రాజస్థాన్ రాయల్స్ గెలవాల్సిన మ్యాచ్ని తీసుకొచ్చి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు ఏబిడి విలియర్స్ అదే మ్యాచ్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు ఆ ప్రీవియస్ మ్యాచ్లో ఇక్కడ ఇక చేజ్ చేయడానికి ఏం లేదు అది ఎయిటీ ఫోర్ రన్స్ అది ఆర్సీబీ లాంటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం ముందు ఎయిటీ ఫోర్ రన్స్ పెడితే ఎంతసేపు ఊదేశారు అంతే థర్టీన్ పాయింట్ త్రీ ఓవర్స్ సరదాగా అలా అలా ఆడుకుంటూ పాడుకుంటూ కొట్టేశారు పడిక్కల్ ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టాడు ఫించ్ సిక్స్టీన్ రన్స్ కొట్టాడు ఫించ్ ఎందుకో కొంచెం స్లోగా ఆడాడు అని చెప్పి నాకు అనిపించింది ఇక గురుప్రీత్ సింగ్ కోహ్లీ ఇద్దరు లాంఛనాన్ని పూర్తి చేశారు అయిపోయింది అసలు వీళ్ళకి సిక్స్ కొట్టాల్సిన అవసరమూ రాలేదు ఒక సిక్స్ కూడా కొట్టలేదు ఆర్సీబీ వాళ్ళు మీరు చూస్తే అలాగే బౌలింగ్ ఇంకా బౌలింగ్ గురించి ఏం మాట్లాడుకుందామండి అండి కోల్కట్టా బౌలింగ్ గురించి ఇంకా మాట్లాడుకోవడం అవసరం అంటారా ఏదో వేశారు ఇంకేం డిఫెండ్ చేయగలుగుతారండి పాపం బౌలర్స్ ఎయిటీ ఫోర్ రన్స్ని డిఫెండ్ చేయడం అంటే టీ ట్వంటీ మ్యాచ్లో ఏం డిఫెండ్ చేస్తారు నలుగురు వేశారు బౌలింగ్ ఆ నలుగురిలో కూడా కామెడీ ఏంటంటే ఇద్దరు మాత్రం ఆర్సీబీలో ఫుల్ స్పెల్ బౌలింగ్ వేయగలిగారు ఒకడు ఫర్గ్యూసన్ ఇంకొకడు వరుణ్ ఫోర్ ఫోర్ ఓవర్స్ వేశారు మిగతా ఇద్దరైతే కమెంట్స్ కానీ కృష్ణ అని చెప్పి ఇంకోతని పట్టుకొచ్చారు వాళ్ళిద్దరైతే ఫుల్ స్పెల్ బౌలింగ్ చేయాల్సినటువంటి అవకాశం కూడా వాళ్ళకి దక్కలేదు అయిపోయింది కేల్కతం కథం బంద్ అయిపోయింది సో ఇదండి మహమ్మద్ సిరాజ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆటగాడు దొరికాడు ఆర్సీబీకి ఇంతకుముందు మ్యాచ్లో అయితే సరిగ్గా వేయలేదు ఇప్పుడు చాలా అద్భుతంగా రాణించాడు ఇలాగే అండి ఇలాగే ముందు ముందు మ్యాచెస్లో కూడా గనక మహమ్మద్ సిరాజ్ రాణించాడంటే ఆర్సీబీ మీద ఇప్పటి వరకు మీమ్స్ ట్రోల్స్ అస్సలు చాలా కామెడీ కామెడీలు ఇవన్నీ చాలా చల చేస్తుంటారు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తే విపరీతమైన ట్రోల్స్ ఉంటాయి ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కూడా గాలికి ఊదినట్టుగా ఎగిరవతలికి పోతాయి ఇప్పుడు ఈ బౌలర్స్ ఇలాగే ఆడుతూ కోహ్లీ అలాగే స్టాండ్ ఇస్తూ ఏబిడి మిస్టర్ త్రీ సిక్స్టీ అలాగే స్టాండ్ ఇస్తూ ఆడారు అంటే ఇంకా ఆర్సీబీని ఎవరు ఇప్పట్లో ఆపలేరు అని చెప్పి అనిపిస్తోంది అన్ని విభాగాలలో కూడా అద్భుతంగా రాణిస్తోంది ఆర్సీబీ ఒక్కొక్కరు వచ్చి తురుపు ముక్కలు లాంటి వాళ్ళు అద్భుతమైన గణాంకాలను నమోదు చేస్తున్నారు బౌలింగ్ లోపల మాములుగా బౌలింగ్ అంటే మనం సన్ రైజర్స్ గురించి మాట్లాడాలి సన్ రైజర్స్ తక్కువ స్కోర్ ఉన్నా సరే డిఫెండ్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటారు అది ఇప్పుడు మనకు సుస్పష్టంగా ఆర్సీబీలో కనిపిస్తోంది ఇక ఐపిఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో రెండు మెయిడిన్స్ వేసినటువంటి మొట్టమొదటి బౌలర్గా మహమ్మద్ సిరాజ్ పేరు ఐపీఎల్ చరిత్రలో లిఖింపబడుతుంది అది విషయం అలాగే ఇక తక్కువ స్కోర్ గురించి మాట్లాడితే ఎయిటీ ఫోర్ రన్స్ చాలా తక్కువ స్కోరు కాకపోతే మహానుభావులు ఒకరున్నారు ఎవరు అంటే టూ థౌజండ్ ఎయిట్లో సిక్స్టీ సెవెన్ రన్స్కి ఆల్అౌట్ అయ్యారు ఎవరు ఆ మహానుభావులు అనేది ఒకసారి ఊహించగలరా కోల్కట్టా నైట్ రైడర్స్ అండి సేమ్ వీళ్ళే టూ థౌజండ్ ఎయిట్ నాకు గుర్తు సిక్స్టీ సెవెన్ రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు ఇలాంటి పనులు చేస్తుంటారు కోల్కట్టా వాళ్ళు ఇక మహమ్మద్ సిరాజ్ మాత్రం ఇలాగే ముందు ముందు రాణించాలని చెప్పి కోరుకుందాం దాంతోపాటు ఇగో మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను భయపడకండి భయపడే వాళ్ళు ఉంటే ఈ విల్ డెడ్ సినిమా దానికి సంబంధించిన ఒక రివ్యూ లాంటిది ఇవ్వడం జరిగింది టీ మిక్స్చర్ ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే పింఛసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా లింక్ ఇస్తున్నాము చూడండి హ్యాలోవిన్ సందర్భంగా అంటే పాశ్చాత్య దేశాలలో హ్యాలోవిన్ పండుగ చేస్తుంటారు ఆ సందర్భంగా కొన్ని వీడియోస్ చేస్తున్నాము హరర్ అనేది ఒక భయానకమైనటువంటి రసం ప్రేమ ధైర్యము కోపము శోకము బీభత్సము ఇవన్నీ రకరకాలుగా మన ఎమోషన్స్ అన్నీ ఎలా అయితే ఉంటాయో భయానకం కూడా ఒక రసం అంతవరకే ఈవిల్ డెట్ గురించి చెప్పడం జరిగింది పార్ట్ వన్ గురించి రివ్యూ పార్ట్ టూ అది కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది దాన్ని కూడా అప్ చేస్తాము ఈరోజు రేపో చూడండి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి దాంతోపాటు క్రికెట్ మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మరిన్ని వీడియోస్ ఉన్నాయి టీ మిక్స్చర్ ఛానల్లో మీకు టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఆ వీడియోస్ చూడండి ఆ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము ఉదాహరణకు డక్వర్త్ లూయిస్ స్టర్న్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది మీకు తెలుసు డిఎల్ఎస్ డిఎల్ఎస్ అని చెప్పి అంటూ ఉంటారు దాన్ని ఎలా చేస్తారు ఆ క్యాలిక్యులేషన్స్ ఏదో కుక్క ధరిమినట్టు ఫాస్ట్గా పరిగెత్తుతూ దడ దడ అర్థమయ్యి కానట్టు ఏదో చెప్పేసేసి వీడియో పెట్టాము అన్నట్టు ముగించకుండా నేను చాలా ప్రశాంతంగా స్లైడ్స్ తయారు చేసి నెమ్మదిగా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అంత నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేశాను డిఎల్ఎస్ గురించి మూడు నాలుగు కేస్ స్టడీస్ కూడా తీసుకున్నాను ఎప్పుడు వర్షం పడితే ఎలా ఉంటుంది రకరకాల కేస్ స్టడీస్ తీసుకొని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అది ప్రశాంతంగా మీరు పేపర్ పెన్ పెట్టుకొని చూస్తా అంటే పేపర్ పెన్ పెట్టుకొని చూడండి ఆ వీడియో చూస్తే ఇంకా మీరు జీవితంలో డక్వర్త్ యూస్ టర్న్ మెథడ్ ఎలా లెక్కలేస్తారనేది మీరు మర్చిపోలేరు చూడండి ఆ వీడియో అలాంటి కొన్ని వీడియోస్ ఏంటంటే అండి ఏదో విపరీతంగా వ్యూస్ రావాలి అని చెప్పి ఏదో కావాలి ఇవన్నీ ఆ ఉద్దేశంతో చేయం క్రికెట్ అభిమానులు ఉంటారు కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనకు తెలిసిన నాలెడ్జ్ ఏదో షేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో షేర్ చేయడం అలాంటివి చూడండి ఆ వీడియో అలాగే క్రికెట్ గ్రౌండ్ దాన్ని ఎలా చూడాలి మనం క్రికెట్ గ్రౌండ్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం ఆ క్రికెట్ గ్రౌండ్ని ఎలా చూడాలి స్లైడ్స్ వేసి గీసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో కనుక మీరు చూసారంటే మీరు మనసులో గుర్తుపెట్టుకుంటారు కామెంటరీ రన్ అవుతుంటే కూడా మీరు జస్ట్ కళ్ళు మూసుకొని కామెంటరీ వింటున్నా గ్రౌండ్లో పొజిషన్ చెప్పేస్తారు మీరు అంత ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం జరిగింది అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాము టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు